ఫైవ్ రౌండ్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డికి 7000 ఓట్ల ఆధిక్యం లభించింది. 7000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక మల్కాజ్గిరిలో 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 5500 ఓట్ల ఆధిక్యంలో మరి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి అల్లుడు ఈయన మన మైనంపల్లి హనుమంతరావు వెనకబడ్డారు. ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరిలో వెనకబడ్డారు. మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మెదక్లో ముందంజలో ఉన్నారు. తండ్రి కొడుకుల్లో తండ్రి వెనకబడ్డాడు, కొడుకు ముందంజలో ఉన్నాడు. మెదక్ పార్లమెంట్ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో. ఇక హైదరాబాద్లో చూస్తున్నాం, సికింద్రాబాద్ ఇవన్నీ కూడా వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు గోషామహల్లో పరిస్థితి మారింది. రాజాసింగ్ లీడ్లోకి వచ్చారు. రాజాసింగ్ లీడింగ్లో ఉన్నారు ప్రస్తుతం. అది కొంచెము ఇందాక బీఆర్ఎస్ లీడ్లోకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పరిస్థితి మారి బీజేపీ లీడ్లోకి వచ్చింది. బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్, అట్లనే హైదరాబాద్లో ఇక్కడ ఈ ప్రాంతాల్లో మాత్రం తన యొక్క పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంది. కీలకమైనటువంటి నాయకులను చూసుకున్నప్పుడు మనం పెద్ద పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళందరూ చాలామంది ఓటమి బాటలో ఉన్నారు. కొంతమంది మహేశ్వరంలో మంత్రి సబితేంద్రారెడ్డి ఈమె ఆధిక్యంలో కనపడుతున్నారు. ఓవరాల్గా కాంగ్రెస్ 67, బీఆర్ఎస్ 39, బీఆర్ఎస్ 40 దాటడానికి కష్టాలు పడుతూ ఉంది. 40 దాటలేకపోతూ ఉంది.